ఆ ఇంటి యజమాని పడుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే పక్కనున్నటువంటి కుక్క ఓ మొరుగుతూ ఉంది. 3 గంటల వరకు నిద్ర లేదు కాబట్టి ఏం చేశాడో తెలుసా, ప్రక్కన ఉన్నటువంటి ప్రొఫెసర్ గారికి ఫోన్ చేశాడు. ఉదయం 3 గంటలకు ఫోన్ చేసి, ఏమండి ప్రొఫెసర్ గారేనా? 3 గంటలకు ఫోన్ వస్తే ప్రొఫెసర్ గారు లేచి, అవునండి నేను ప్రొఫెసర్నే మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఫోన్ చేశారేమిటి, మరి ఏం చేయమంటారండి? మీ కుక్క మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఓ అరుస్తూ ఉంది, దాన్ని కాస్త కంట్రోల్ చేయండి. ఫోన్ చేశాడు ఈ ప్రొఫెసర్ గారు. ఓకే ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఫోన్ చేశాడే కుక్క అరుస్తుందని చెప్పి, అతనికి 3 గంటలకు ఫోన్ వచ్చింది. నిన్న ఎలాగూ నాకు నిద్ర లేదు, మళ్ళీ ఈ ఫోన్ ఏమిటి ఇప్పుడు అని చెప్పి నెమ్మదిగా ఫోన్ ఎత్తితే, ఏమండి నేను ప్రొఫెసర్ని మాట్లాడుతున్నా, నిన్న మీ కుక్క నన్ను నిద్ర పట్టకుండా చేసింది, ఇప్పుడు మళ్ళీ మీరు ఫోన్ చేసి మీరు నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు, ఏమిటి విషయం? అదేదో కుక్క మురుగుతుందన్నారు, కుక్క కుక్క అన్నారు. అవునండి. అసలు విషయం చెప్తాకి ఫోన్ చేశా. ఏమిటి? అసలు మా ఇంట్లో కుక్కే లేదండి. ఎన్ని గంటలకు ఫోన్ చేశాడు చెప్పాలి మీరు? 3 గంటలకి. ఎందుకని? నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను లేపుతావా నిద్ర? నువ్వు నీ సంగతి నేను చూస్తా నాకు. ఓకే, ఆ వాడికేదో కుక్క మురుగుతుంది కాబట్టి రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడు పగ తీర్చుకోవడానికి మన ప్రొఫెసర్ గారు ఏం చేశారు? రాత్రంతా నిద్రపోలా, 3 గంటల దాకా మెలకుగా ఉండి 3 గంటలకు వాడికి ఫోన్ చేసి కుక్క కుక్క అన్నారుగా. అవును, అసలు నాకు కుక్కే లేదు. సరే మీరు చెప్పండి, వాస్తవంగా ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనవసరంగా కష్టపడో చెప్పండి. 2వవాడా మొదటివాడా? పగ తీర్చుకునేవాడే ఎక్కువ నష్టపోతాడు. అర్థమవుతుందా? పగ పట్టేవాడే దెబ్బకు దెబ్బ కొట్టాలి, కీడుకు ప్రతి కీడు చేయాలి, మాటకు ప్రతి మాట అనాలి అని ఎవరైతే అనుకుంటారో వినండి, ఆ వ్యక్తే ఎక్కువగా నష్టపోతాడు. నువ్వు ఎప్పుడైతే పగ పడతావో అది నీకే నష్టాన్ని తీసుకొస్తుంది. హామాను తనకెంతో బాధ్యత ఉంది, బాధ్యతాయుతమైనటువంటి పదవి ఉంది, దాన్ని సంతోషంగా అంగీకరించి దాన్ని న్యాయం చేస్తే చేయాల్సింది చాలా ఉంది. కానీ ఎవరో నమస్కారం పెట్టకపోతే అందరినీ చంపాలని చెప్పి పగబట్టాడు. ఏం జరిగింది? ఆఖరికి తాను ఎవరి మీదైతే పగబట్టాడో ఆ విషయం కాస్త మొర్దకాయకి ఎస్తేరికి తెలిసిపోయింది. మా మీద హామాను పగబట్టాడట, మమ్మల్ని చంపాలని ఆశిస్తున్నాడట. వాడి చేతులు పడిపోను, వాడి కాళ్ళు పడిపోను, వాడు చచ్చిపోను, ఇవేమీ చేయలేదండి, వాళ్ళు క్షపించలేదండి, శాపనార్థాలు పెట్టలేదండి. వాడు తిన్నగా ప్రభు వైపు చూశాను. ప్రభువా, పగ పట్టే వాడిని చూసి తిరిగి పగ తీర్చుకోవడం మా పని కాదు, కీడు చేసేవాడిని చూసి తిరిగి కీడు చేయటం మా పని కాదు, పగ తీర్చుకొనుట నీ పని. నీ పని మేం చేయకూడదు, మా పని. మాకున్న నిస్సహాయ స్థితిలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవుడు చూశాడు. ఏం చేశాడో తెలుసా? చూడండి బైబిల్లో ఏం జరిగిందో. 7:9-10 రాజు ముందరు నుండి షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దకాయని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దకాయకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. ఏ ఉరి ఖమ్మమైతే హామాను పగ తీర్చుకోవడానికి నిర్ణయించాడో సిద్ధం చేశాడో ఆఖరికి అదే ఉరికొయ్య మీద హామాను చంపబడ్డాడు. ఒక వ్యక్తి మీద పగబట్టి ఆ పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే దయచేసి విను, ఆఖరికి అది నీకు ఉరిగా మారుతుంది. నువ్వు ద్వేషిస్తే అది నీకు ద్వేషముగా, నీకు నష్టంగా మారుతుంది. దూషిస్తే అది నీకు నష్టంగా మారుతుంది. శపిస్తే అది నీకు నష్టంగా మారుతుంది. పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే అది నీ ప్రాణాలే తీసేస్తుంది.
బైబుల్ విధానం ఇది.